రైతు వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని ఢిల్లీలో లక్షలాది రైతులు 35 రోజులుగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక డివిజన్ అధ్యక్షుడు సుబ్బారావు, కార్యదర్శి రమణ, రాజేందర్ ప్రసాద్, రాంబాబు, కేవీ రమణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. రైతులు మోసం చేస్తూ కాలయాపన చేస్తా ఉన్నాడు చర్చిన పేరుతో. చాలా అన్యాయం. ఇవాళ రైతాంగానికి యావత్ భారతదేశంలో కార్యకర్తలే కాకుండా ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ చేసి తప్పు అని చెప్పేసి ఎందుకంటే చెబుతున్నప్పటికీ కూడా ఆయనలో మార్పు లేదు. కాబట్టి తక్షణం నరేంద్ర మోడీ గారు 3 చట్టాలు రద్దు చేయాలని కార్యకర్తగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇదేదో ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఇప్పటికైనా ప్రజలు రేపు మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ప్రజలు రావాలి, ఓట్లు అడగాలి. అట్లా నీకు ఓట్లు వేస్తేనే వాళ్ళు గట్టి మీద ఉంటావు.